हाय फ्रेंड्स अंदर की वेलकम टू माय यूट्यूब चैनल संतोष कुमार जॉब इन्फो। फ्रेंड्स असिस्टेंट कमांडेंट को नोटिफिकेशन अयिते विडुदल जरिगिंदी। यूपीएससी दीनी कंडक्ट चेस्तदी सीएपीएफ एसी 2021 नोटिफिकेशन। अंदुलो बीएसएफ गानी सीआरपीएफ गानी सीएसएफ गानी आईटीबीपी गानी एसएसबी की असिस्टेंट कमांडेंट पोस्ट को नोटिफिकेशन अयिते विडुदल जरिगिंदी। दानिकि संबंधिंचिनटुवंटि क्वालिफिकेशन गानी एज गानी सेलेक्शन प्रासेस गानी मरियु వేకెన్సీస్ కానీ మరి ఫీజు మళ్ళీ ఎగ్జామినేషన్ ప్యాట్ అనే విధంగా ఉంటుంది, మళ్ళీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పీఈటీ అది ఏ విధంగా ఉంటుంది, ఈవెంట్స్ కానీ ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాలు మనం ఈ నోటిఫికేషన్లో పూర్తిగా మీకు నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక మనం ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15/4/2021, ఇక లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ 5/5/2021 స్టిల్ 18 అవర్స్, అంటే ఈవినింగ్ 6 గంటల వరకు. ద ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి విత్డ్రా చేసుకోండి ఫ్రమ్ 12/5/2021 నుంచి వెళ్ళి 18/5/2021 స్టిల్ 6 PM వరకు విత్డ్రా చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫీజ్ వచ్చేసి పే బై క్యాష్ మోడ్ అయితే 5/4/2021. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఆన్లైన్ మోడ్ అయితే 5/5/2021 టు 18 అవర్స్ ఆ రోజు ఈవినింగ్ 6 PM వరకు. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 8/8/2021 రోజు ఎగ్జామ్ డేట్ అనేది కూడా వాళ్ళు ముందే ఇవ్వడం జరిగింది ఐటీఐ 2021. ఇక అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఫర్ జనరల్స్ ఓన్లీ జనరల్ వాళ్ళకి 200 రూపీస్, మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కు ఏం లేదు. జనరల్ అంటే ఓబీసీ వాళ్ళకు కూడా మేల్కు నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకు క్రీమ్ లేయర్ వాళ్ళకు అందరికి కూడా 200 ఫీజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే ఫీజ్ అయితే ఏం లేదు. ఇక పేమెంట్ మోడ్ ఆన్లైన్ ఎస్బీఐ క్యాష్, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీసా, మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ విషయంలోకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్యాండిడేట్స్ విల్ బి ప్రాసెసింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎనీ డిగ్రీ అన్నట్టు. ఇక వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి చూద్దాం. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏసీఎస్ ఎగ్జామ్ 2021 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముందుగా పోస్ట్ నేమ్ టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూద్దాం. బీఎస్ఎఫ్ 35, సిఆర్పిఎఫ్ 36, సిఐఎస్ఎఫ్ 67, ఐటీబీపీ 20, ఎస్ఎస్బి నుండి వెళ్ళి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ల వాళ్ళు కొన్ని యూపీఎస్సీ సిపిఎఫ్ ఏసీ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అని వాళ్ళు కొన్ని మేజర్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అవి కూడా మనం ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇక నేషనాలిటీ అయితే కంపల్సరీ ఇండియన్ అయి ఉండాలి. తర్వాత బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆరు ఎలిజిబుల్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏజ్ వచ్చేసి కూడా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏజ్ ఆఫ్ ద 20 ఇయర్స్ అండ్ మస్ట్ బీ నాట్ హ్యావ్ ద 25 ఇయర్స్, 1/8/2021 వరకు 25 ఇయర్స్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. బిట్వీన్ ఏజ్ 0-8/1996 అండ్ నాట్ ఎంటర్ దెన్ 01/08/2001 అని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 25 ఇయర్స్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎట్లా ఉంటుంది అంటే అప్ టు 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటుంది, మళ్ళీ అప్ టు మ్యాక్సిమం 3 ఇయర్స్ ఆఫ్ ఓబీసీ ఓన్లీ నాన్ క్రిమిలేర్ వాళ్ళకే ఉంటుంది, తర్వాత అప్ టు 5 ఇయర్స్ ఆఫ్ సివిల్ ఏజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కు వాళ్ళకి వీళ్ళకి, మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా అయితే వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా వీళ్ళు ఇచ్చిండు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ మీట్ ద పర్సనాలిటీ ఫిజికల్ మెడికల్ అండ్ స్టాండర్డ్ అడ్మిషన్ టు సెంట్రల్ ఓకే, ఇది ఫిజికల్ దాని గురించి కూడా స్టాండర్డ్స్ గురించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వేరే పేర ఉంది, అక్కడ మనం డిస్కషన్ చేద్దాం దీని గురించి క్లియర్గా. వాళ్ళు ఏమేమి ఈవెంట్స్ ఏమేమి అడిగింది అనేది కూడా దాంట్లో మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక వీళ్ళు యూపీఎస్సీ సిపిఎఫ్ ఏసీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ద యూపీఎస్సీ ఫర్ ద డిఫరెంట్ సెంట్రల్ ఫోర్సెస్ ఇన్ ఇండియా, నేమ్లీ ఎస్ఎస్బి, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్,
ద సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ గివెన్ దిస్ బిలో అని చెప్పేసి కూడా ఇచ్చిండు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫ్రెండ్స్ సిపిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ సెలక్షన్ ప్రొసీజర్ కన్సిస్టెంట్ ఆఫ్ త్రీ స్టేజెస్ మూడు స్టేజెస్లో వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొదటిగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఫస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్, లాస్ట్కు మూడోది వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రొఫెషనల్ టెస్ట్ అని చెప్పేసి మూడు స్టేజెస్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ముందుగా ప్రతి ఒక్కరు ఎగ్జామే ముందు ఉంటుంది, ఈవెంట్స్ ముందు కాదు. ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ బై ద యూపీఎస్సీ విల్ బి టూ పేపర్స్, పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పేసి టూ పేపర్స్ ఇచ్చిళ్ళు. తర్వాత జనరల్ అబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్కి 250 మార్కులు, మళ్ళీ జనరల్ స్టడీస్ అండ్ ఏఎస్ఐ ఆఫ్ ద కంపారిజన్ అని చెప్పేసి 200 మార్క్స్ కూడా వాళ్ళు సిలబస్ అనేది ఇచ్చిండు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్. క్యాండిడేట్ హూ హ్యావ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ కాల్డ్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్. అంటే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళని ఈ ఫిజికల్ టెస్ట్కు వాళ్ళు పిలుస్తారని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక మిగతా విషయాల్లోకి వచ్చేసరికి ఇక ఫ్రెండ్స్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ పీఈటీ వచ్చేసరికి 100 మీటర్స్ రేస్ ఉంటుంది. అది మేల్స్కి అయితే 16 సెకండ్లలో క్రాస్ చేయాలి, ఓన్లీ 16 సెకండ్స్. అది అమ్మాయిలకు వచ్చేసరికి 18 సెకండ్లలో వాళ్ళు క్రాస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 800 మీటర్స్ రేస్ వచ్చేసరికి 3:45 అబ్బాయిలకు, 4:45 అమ్మాయిలకు అనేది 800 మీటర్స్ రేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 3.5 మీటర్స్ మూడు ఛాన్సులు ఉంటుంది. మళ్ళీ అమ్మాయిలకైతే 3.3 మీటర్లు వచ్చేసరికి 3 ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక షార్ట్ పుట్ వచ్చేసరికి 7.2 కేజీస్ షార్ట్ పుట్ వచ్చేసరికి 4.5 మీటర్స్ వచ్చేసి మేల్కి ఉంటుంది, ఉమెన్కి అయితే ఇది అవసరం లేదన్నట్టు. ఇక ఇంటర్వ్యూ వచ్చేసి క్యాండిడేట్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ద మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ద ఇంటర్వ్యూకు. మెడికల్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారని పెట్టారు ఫ్రెండ్స్. ఇక ప్రొఫెషనల్ టెస్ట్ విల్ బీ క్యారీ 150 మార్కులు కూడా ఆ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలెక్షన్ మెరిట్ అనేది ద మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రా ఆఫ్ ద బేసిక్ ఆఫ్ మార్క్స్ అటెండ్ బై ద క్యాండిడేట్ హూ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రొఫెషన్, ఈ మూడు కలిపి వాళ్ళు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కండక్ట్ చేస్తారని కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఈ యొక్క వీడియోని మీకు ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ ఫ్యామిలీ గ్రూప్లో కానీ మీకు సంబంధించిన జాబ్స్ ఇన్ఫర్మేషన్ గ్రూప్లో కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానే ఈ యొక్క వీడియో కానీ ఈ యొక్క సమాచారం కానీ చాలా వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి. చేసుకునే వాళ్ళైతే దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.